హాయ్, నేను డాక్టర్ శ్రీ చైతన్యారెడ్డి, అంబర్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్, గచ్చిబౌలి. ఈరోజు మనం కామన్ హెయిర్ కండిషన్ హెయిర్ ఫాల్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. హెయిర్ ఫాల్ అంటే ఎప్పుడైతే రోజుకి 100 కన్నా ఎక్కువ వెంట్రుకలు రాలడం చూస్తారో, దానివల్ల వాల్యూమ్ అనేది తక్కువ అయిపోతుందో, అప్పుడు దాన్ని హెయిర్ ఫాల్ ఆర్ టీలోజన్ ఎఫ్లూయం అని అంటాము. ఈ హెయిర్ ఫాల్ సమస్య ముఖ్యంగా వయసులో ఉన్న వాళ్ళు 20 నుంచి 30-35 వాళ్ళలో ఎక్కువగా నోటీస్ చేస్తున్నాము. మేల్స్లో ఇంకా ఎక్కువగా ఈ సమస్యకి గురవుతున్నాము. ఈ హెయిర్ ఫాల్కి గల కారణాలు ముఖ్యంగా హెరిడిటరీ. హెరిడిటరీలో ఏదర్ మదర్ సైడ్ నుంచి కానీ ఫాదర్ సైడ్ నుంచి కానీ ఆ డామినేటింగ్ జీన్స్ అనేది కిడ్కి ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు ఎస్పెషలీ మేల్స్కి ప్యాటర్న్డ్ హెయిర్ ఫాల్ అంటే ఆండ్రోజెనెటిక్ అలోపేషియా అనేది ఎక్కువగా చూస్తున్నాము. ఇంకా మేజర్ అనదర్ రీజన్ ఏంటి అని అంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్. డెఫిషియన్సీస్లో ముఖ్యంగా బయోటిన్, రిబోఫ్లేవిన్, ఐరన్, బి12, వైటమిన్ డి అండ్ కాల్షియం కూడా చూసుకోవాలి. ఇంకొక ముఖ్యమైన సమస్య ఆడవాళ్ళలోకి వచ్చేసరికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అంటే పీరియడ్ సరిగ్గా రాని వాళ్లకు, పీసీఓడీస్ ఉండే వాళ్లకు, వీళ్ళకి ఏమవుతుందంటే ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ అనేది తక్కువ అయిపోయి డామినేటింగ్ మేల్ టెస్టోస్టెరోన్ హార్మోన్స్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. దీనివల్ల హెయిర్ ఫాలిక్యులర్ సైజ్ అనేది క్రమంగా తగ్గిపోవడం వల్ల హెయిర్ థిన్నింగ్ అనేది ఎక్కువగా చూస్తుంది. ఇంకొక మేజర్ కారణం ఈ జనరేషన్కి అంటే హైపోథైరాయిడిజం. ఈ హైపోథైరాయిడిజం వల్ల ఎర్లీగా హెయిర్ ఫాలిక్యులర్ చేంజెస్ అయిపోతాయి, లైక్ హెయిర్ థిన్నింగ్ నుంచి కానీ వాల్యూమ్ తక్కువ అయిపోయి అండ్ స్కాల్ప్ విజిబిలిటీ కూడా. ఇంకా స్ట్రెస్, ఈ వర్క్ ప్రెషర్లలో ఎక్కువగా స్ట్రెస్ కారణం అవ్వడం వల్ల అనాజిన్ హెయిర్ అంటే గ్రోయింగ్ హెయిర్ అనేది తొందరగా టీలోజన్ హెయిర్కి కన్వర్ట్ అయిపోతుంది. ఇన్ఫెక్షన్స్ ఆఫ్ ద స్కాల్ప్ అంటే సోయాసిస్ కానీ, సెబోరిక్ డర్మటైటిస్ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఆఫ్ ద స్కాల్ప్, ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల హెయిర్ ఫాలికల్స్ అనేది డ్యామేజ్ అయిపోయి దీని వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా చూస్తుంటాము. ఇంకా ఫీవర్స్, హై గ్రేడ్ ఫీవర్స్ పాస్ట్ 3-6 మంత్స్ నుంచి, టైఫాయిడ్, మలేరియా, కోవిడ్ యా డెంగ్యూ ఆర్ ఎలాంటి సర్జరీస్ అయినా కానీ, ఫీమేల్స్లో అబార్షన్స్ కానీ, ఆ హెయిర్ ఫాల్ అనేది మనము 6 మంత్స్ తర్వాత చూస్తాం. ఇది కూడా ముఖ్యంగా స్ట్రెస్ రిలేటెడ్ వల్లనే. లైఫ్ స్టైల్ చేంజెస్, ఇప్పుడున్న జనరేషన్లో ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, స్లీప్ ప్యాటర్న్ కూడా సరిగ్గా లేనిపోవడం వల్ల దీని కూడా హెయిర్ ఫాల్ మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఆడవాళ్ళల్లో పోస్ట్ డెలివరీ హార్మోన్ చేంజెస్ వల్ల కూడా 6 మంత్స్ to 1 year డెలివరీ తర్వాత హెయిర్ ఫాల్ అనేది విపరీతంగా చూస్తారు. ప్రెగ్నెన్సీ టైంలో అనాజిన్ హెయిర్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఆ టైంలో హెయిర్ ఫాల్ అనేది నోటీస్ చేయరు. సలూన్ ట్రీట్మెంట్స్, ముఖ్యంగా ఇప్పుడు జరిగే సలూన్ కెమికల్ ట్రీట్మెంట్స్ తోటి కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే హెయిర్ ఫాల్ సమస్యతో డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తారు, డీటెయిల్డ్ క్లినికల్ హిస్టరీ తీసుకొని ఎగ్జామినేషన్ ఆఫ్ ద స్కాల్ప్ కూడా చేయవలసి ఉంటుంది. హెయిర్ పుల్ టెస్ట్ తోటి, మనకు సింపుల్ టెస్ట్ తోటి మనకు తెలిసిపోతుంది కి ఎంత అమౌంట్ ఆఫ్ హెయిర్ ఫాల్ అనేది ఉంది అనేసి. కొన్ని సందర్భాలలో ట్రైకోగ్రామ్ ఆర్ ట్రైకోస్కోప్ కూడా యూజ్ చేస్తాము. ఎలా అయితే హెయిర్ అనేది ఏ ఫేజ్లో ఉంది, అంటే గ్రోయింగ్ ఫేజ్లో ఎక్కువగా ఉందా లేకపోతే రెస్టింగ్ ఫేజ్లో ఎక్కువగా ఉందా అనేది మనకు డిఫరెన్షియేట్ తెలిసిపోతుంది. అండ్ వీటితో పాటు కొన్ని బ్లడ్ టెస్ట్లు కూడా చాలా ఇంపార్టెంట్, అంటే సిబిపి 1, ఐరన్ ప్రొఫైల్, వైటమిన్ బి12, వైటమిన్ డి, ఫీమేల్స్లో అయితే హార్మోనల్ ఇన్వెస్టిగేషన్స్, అల్ట్రాసౌండ్, అబ్డోమిన్ అండ్ పెల్విస్ కూడా అవసరం. ఇక ట్రీట్మెంట్కి వచ్చేసరికి ముఖ్యంగా హెయిర్ గ్రోత్ వాల్యూమ్ని ఇంక్రీజ్ చేసే సొల్యూషన్స్ ఉంటాయి. ఏదర్ మినాక్సిడిల్ కాంపోజిషనా లేదా నాన్ మినాక్సిడిల్ సొల్యూషన్స్ అంటే పెప్టైడ్స్, స్టెమ్ సెల్ ఫ్యాక్టర్స్ ఉండేటివి కాంబినేషన్గా 3-6 నెలల వరకు అడ్వైస్ చేస్తాము. దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది కూడా డీటెయిల్గా డిస్క్రైబ్ చేస్తాము ప్రతి పేషెంట్కి. వీటితో పాటు ఓరల్ బయోటిన్ సప్లిమెంట్స్ కూడా మినిమం 3 నెలల వరకు అడ్వైస్ చేసేయాలి. అదే మగవాళ్ళల్లో అయితే ఫినెస్టిరైడ్ అనే ట్యాబ్లెట్ని కూడా మేము అడ్వైస్ చేస్తాము. ఇప్పుడు వీటితో పాటు అడ్జువెంట్ థెరపీస్ అంటాము, అంటే లైక్ పిఆర్పి ఆర్ జిఎఫ్సి ట్రీట్మెంట్స్ కూడా యాడ్ చేసినప్పుడు మన హెయిర్ వాల్యూమ్ అనేది, హెయిర్ గ్రోత్ సెల్ స్టిమ్యులేషన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇవి చాలా సింపుల్ ట్రీట్మెంట్స్ అండ్ ఈజీగా కూడా చేయించుకోవచ్చు. వీటితో పాటు ఎప్పుడైతే ప్యాటర్న్ ఆండ్రోజెనెటిక్ అలోపేషియా ఆర్ హెయిర్ లైన్ రెసెషన్ ఉన్న వాళ్ళకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ అనేది కూడా ఇప్పట్లో అడ్వైస్ చేస్తున్నాము. ఫర్ ద ప్రాపర్ ట్రీట్మెంట్ ఆఫ్ ద హెయిర్ ఫాల్ అంటే మీ డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి ఎగ్జామినేషన్ చేయించుకొని ఏదన్నా డెఫిషియన్సీస్ ఉంటే వాటిని కూడా కరెక్ట్ చేసుకుంటూ కన్సిస్టెన్సీగా ట్రీట్మెంట్ని 3-6 నెలల వరకు వాడితే ఇనీషియల్గా ఉండే హెయిర్ ఫాల్ అనేది తగ్గి వాల్యూమ్ అనేది బిల్డ్ అవుతుంది. థ్యాంక్ యూ.